చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికాలో ఉదయం ఆరైంది ఇప్పుడే మా స్టాఫ్ ఒక అర్జెంటు వీడియో విడుదల చేశారు పంపించారు ఎవరో గుడివాడలో ఒక మినిస్టర్ నాని అంట ఆయన అసంభంగా మాట్లాడడం చాలా విచారంగా ఉంది ఎందుకంటే గుడివాడ ప్రజలందరికీ నేను తెలుసు తొంభై ఎనిమిది ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చినప్పుడు లక్షల మంది స్టేడియంలో నిలబట్టడానికి కూడా జా స్థలం లేక బయట ఉండిపోయారు మూడు వందల మంది స్వామి అయ్యప్పలు వచ్చారు ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ కృష్ణా డిస్టిక్ అంతటికి ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు అనాథలకు సాయం చేశాను ఎన్నో సంవత్సరాలు అది అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ సేనా పార్టీ సిబిఎన్ను మేమంతా ఒకటని అనడం ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడడం మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తగ్గదు నా క్రిస్మస్ ప్రోగ్రామ్ పాడు చేశారు పంతొమ్మిది నెలలు నేను మీకు ఆఫర్ ఇచ్చాను మీరు అప్పులు చేయడానికి దోచుకోవడానికి తప్ప ఇంకెందుకు రాలేదు నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అన్న రాలే ఇప్పటికైనా మీడియా మిత్రులు స్కాలర్సు ఫిలాసఫర్సు లెక్చరర్సు ప్రొఫెసర్సు ఎడ్యుకేటెడ్ సైంటిస్టులు ఇంటలెక్చువల్స్ పెద్ద ఛానల్లో డిబేట్ పెట్టాలి ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాల్లో అవుతుంది కదా ఇండియాలో కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటికల్గా ఒక ఉండాలని ఉంటే నాతో మీరు డిబేట్ నలుగురికి డిబేట్ పెట్టండి చక్కగా ఇష్యూల గురించి మాట్లాడుకుందాం పర్సనల్ అటాక్లు కాకుండా లక్షల కోట్లు దోచుకునే వాళ్ళు అభివృద్ధి చేయగలరా అప్పులు చేసేవాళ్ళు అభివృద్ధి చేయగలరా వాళ్ళు ఎలా చేశారు ఎలా ఫెయిల్ అయ్యారు నేను ఎలా చేస్తాను ప్రపంచంలో ఎలా చేశాను ఎలా చేసి చూపించాను ప్రజల తరపున నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకముందు ఇప్పటికీ ఏడు పార్టీలు మారని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎం పార్టీలు మరలా బీజేపీ పార్టీ ఇప్పుడు ఏడు పార్టీలు మారంటే ప్రా ఎవరికైనా విచారం ఉంటుంది కదా ఇప్పటికి ఇంకే పార్టీలు మారకుండా అన్నీ వదిలేసి మీరు ప్రజాశాంతి పార్టీతో మనం నిజంగా మీరు అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆయనకి డిమాండ్ చేసి మొన్నే ఐదారు పర్సెంట్ వచ్చింది చిరంజీవికి పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది మళ్ళీ కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్తో కాంగ్రెస్కు వాళ్ళకి కలిపి వన్ టూ పర్సెంట్ రాలే రాదు మరి ఎవ్వరు అందుకే అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు విడిచిపెట్టేసేది తెలివైన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు అందరూ ఒకే ఒక ఫార్మర్ సీఎం ఆయన నా మిత్రులు ఆయన కొడుకు తప్ప అందరూ ఎందుకు విడిచిపోయి ఇంకొకరు ఎందుకు జాయిన్ అవ్వరు వద్దు మీకు నిజంగా అభివృద్ధి చేయాలంటే ఏ మినిస్ట్రీ కావాలంటే ఆ మినిస్ట్రీ చేసుకోండి ఎందుకంటే ఈసారి నేను చాలా సీరియస్గా వస్తున్నాను లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు మరలా కొత్తగా లక్ష మంది దాదాపులు ఇప్పుడు నలభై మూడు ప్లస్ రెండు నలభై ఐదు వేల మంది ఆల్రెడీ పేర్లు ఫిలప్ చేశారు ఇంకా మీరు చేయలేదంటే ఇమీడియట్గా మీరు కూడా మీ విలేజ్లో అభివృద్ధి చేయాలన్నవారు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలన్నవారు మంచి హాస్పిటల్ కట్టిద్దాం అన్నవారు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో ప్రతి మూల మనం అభివృద్ధి చేద్దాం అన్నవారు ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా కేవలం అభివృద్ధి అవినీతి లేని రా అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మనం ధ్యేయంగా మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి చేసి చూపిద్దాం జాయిన్ విత్ మీ ఈ డిబేట్ మాత్రం అందరూ డిమాండ్ చేయండి ఎందుకంటే వీళ్ళు డిబేట్ చేస్తే దొరికిపోతారు మాటలు చక్కగా అమ్మొద్దు పనులు చేసి చూపిద్దాం అందరితో ఇది షేర్ చేయండి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ శ్రీకారం బంగారు భవిష్యత్ సాకారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు